వాలంటీర్ మిత్రులందరికీ గమనిక, గ్రామ వార్డ్ వాలంటీర్ యాప్ అయితే 5.16 వెర్షన్కి అప్డేట్ అయింది. ఇందులో కోవిడ్-19 ఫీవర్ సర్వే అప్డేట్ చేశారు. దానికోసం సేవల్ డెలివరీ మీద క్లిక్ చేద్దాం. సేవల్ డెలివరీ పైన క్లిక్ చేసిన తర్వాత కోవిడ్-19 సర్వే అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఈ విధంగా స్క్రీనింగ్ పెండింగ్ చూపిస్తుంది. డిస్ప్లే అయిన డేటా నుండి ఒక నేమ్ సెలెక్ట్ చేసుకుందాం. ఇందులో మీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం ఉందా అని అడుగుతుంది. మ్యాక్సిమం ఎవరికి అనారోగ్యం ఉండదు కాబట్టి నేను లేదు అని సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్న ఫ్యామిలీలో కనుక ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే ఉంది అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఆప్షన్స్ చేంజ్ అయ్యాయి గమనించాలి. అనారోగ్యం ఉన్నవారు అని పైన సెలెక్ట్ చేసుకుంటే కనుక, ఇక్కడ కూడా అనారోగ్యం ఉన్నవారు అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిఫరెంట్ ఆప్షన్స్ వస్తున్నాయి. ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. పైన నేను లేదు అని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి బాక్స్ ఎంటీగా ఉంచేస్తున్నాను. అండ్ వీళ్ళకి వీళ్ళకి స్మార్ట్ ఫోన్ ఉంది కనుక ఉంది అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంకా థర్డ్ ఆప్షన్లో ఈ సంజీవని అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన వారని అడుగుతుంది. రీసెంట్గా ఈ సంజీవని అప్లికేషన్ని గవర్నమెంట్ రిలీజ్ చేసింది ప్లేస్టోర్లో. సో ఈ యాప్ ఇంకా ఎవరు వాడి ఉండరు కనుక నేను దాన్ని ఎంటీగా వదిలేస్తున్నాను. అండ్ చివరి ఆప్షన్ కూడా ఈ సంజీవని అప్లికేషన్ వాడుతున్నవారు కనుక అది కూడా నేను ఎంటీగా వదిలేస్తున్నాను. తర్వాత క్యాప్చర్ లాట్లాంగ్ క్లిక్ చేసి సబ్మిట్ కొడితే ఫ్యామిలీ డేటా మొత్తం సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది.